హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా. సమ్మర్ సీజన్లో పెంచుకునే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఏంటంటే పోర్చులాకా మాస్ రోజ్. వీటిని 9 o'clock ఫ్లవర్స్ అని, మినియేచర్ రోజ్ ఫ్లవర్స్ అని కూడా పిలుస్తారు. ఈ ఫ్లవర్స్ మార్నింగ్ సన్లైట్ రాగానే 9 o'clock టైంలో విచ్చుకుంటాయి, ఈవినింగ్ 3 or 4 o'clockకి ముడుచుకుపోతాయి. నా దగ్గర లాస్ట్ ఇయర్ పోర్చులాకా ప్లాంట్స్ ఉన్నాయి చూడండి. ఇవి వింటర్ టైంలో డార్మెన్సీలోకి వెళ్తాయి. డార్మెన్సీ అంటే ఆ టైంలో ఎలాంటి గ్రోత్ కూడా ప్లాంట్లో ఉండదు. వీటిని సమ్మర్ సీజన్లో ఎక్కువ పువ్వులు పూయడానికి ఈరోజు లైట్గా ప్రూనింగ్ చేసి కొన్నింటిని రీపాటింగ్ కూడా చేస్తాను. ఇవి చాలా హార్డీ ప్లాంట్స్ ఫ్రెండ్స్. ఒక్కసారి నర్సరీ నుండి చిన్న కటింగ్ లేదా చిన్న మొక్కను మనం తెచ్చుకుంటే చాలా ఇయర్స్ వరకు మనతోనే ఉంటాయి. సో ఈరోజు వీడియోలో పోర్చులాకా ఆర్ మాస్ రోజ్ ప్లాంట్కి సమ్మర్లో ఎక్కువ పువ్వులు పూయడానికి ఏం చేయాలో చూపిస్తాను. So without any further delay, let's get started. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ నా దగ్గర ఉన్న పోర్చులాకా ప్లాంట్స్లో అసలు గ్రోత్ ఏమీ సరిగా లేదు, ఒక్క ఫ్లవర్ కూడా పూయట్లేదు. సో ఈ ప్లాంట్స్ని ఫ్లవరింగ్ కోసం రెడీ చేయాలంటే ఫస్ట్ ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేయడం వల్ల న్యూ గ్రోత్ వచ్చి ప్లాంట్ బుషీగా పెరుగుతుంది. బాగా పొడవుగా అన్ని వేనుగా ఉన్న స్టెమ్స్ని కట్ చేయాలి. ఎండిపోయిన స్టెమ్స్ లాంటివి కూడా కట్ చేసి తీసేస్తే ప్లాంట్కి మంచి షేప్ వచ్చి న్యూ లుక్ వస్తుంది. ప్లాంట్ కూడా చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. ప్రూనింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని రీపాటింగ్ చేసుకుందాం. ఓల్డ్ సాయిల్ అంతా తీసేసి కొత్త సాయిల్ని, న్యూట్రిషన్ రిచ్ సాయిల్ని యాడ్ చేద్దాం. పాట్లో నుండి ఫస్ట్ ప్లాంట్ని బయటకు తీయాలి. కుండీ సైడ్స్ని ఇలా ట్యాప్ చేసి బాటంలో కూడా ట్యాప్ చేస్తే ప్లాంట్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. చూసారా, ఈజీగా వచ్చేసింది కదా. చూడండి, సాయిల్ అంతా రూట్స్తో ఫుల్ అయిపోయింది, రూట్ బౌండ్ అయిపోయింది. చుట్టూ ఉన్న మట్టిని కొంచెం రిమూవ్ చేసుకుందాం. ఇప్పుడు న్యూ సాయిల్ కోసం నేను 50% గార్డెన్ సాయిల్, 30% శాండ్, 20% కంపోస్ట్ తీసుకుంటున్నాను. పోర్చులాకాకి శాండీ టైప్ సాయిల్ అంటే ఇష్టం, అందుకే శాండీ సాయిల్ని తీసుకోవాలి. మీ సాయిల్ ఆల్రెడీ శాండీ సాయిల్ అయితే సెపరేట్గా శాండ్ యాడ్ చేయక్కర్లేదు. నా దగ్గర ఉన్న సాయిల్ శాండీ సాయిల్ కాదు, అందుకే 30% శాండ్ తీసుకుంటున్నాను. ఇంకా పోర్చులాకా ఆర్ మాస్ రోజ్ మొక్కలో గ్రోత్ వచ్చి బాగా పువ్వులు పూయాలంటే వెర్మీ కంపోస్ట్ లేదా మీ దగ్గర ఉన్న ఏ కంపోస్ట్ అయినా యూస్ చేయొచ్చు. లైక్ లీఫ్ కంపోస్ట్, కౌడంగ్ కంపోస్ట్, కిచెన్ వేస్ట్ కంపోస్ట్, ఏదైనా యూస్ చేయొచ్చు. నా దగ్గర వెర్మీ కంపోస్ట్ ఉంది, అది 20% తీసుకున్నాను. ఇందులోకి 2 spoons నీమ్ పౌడర్ని యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ 1 spoon ఎప్సమ్ సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. పాటింగ్ మిక్స్ని బాగా మిక్స్ చేసుకొని కుండీలో వేసుకుందాం. ఇప్పుడు పోర్చులాకా మొక్కని కుండీలో పెట్టేసి లైట్గా పైన కొంచెం సాయిల్ వేసుకోవాలి. ఫైనల్గా వాటరింగ్ చేసుకుందాం. ఈ ప్లాంట్ని మనం రీపాటింగ్ చేశాక అన్ని ప్లాంట్స్ లాగా షేడీ ప్లేస్లో ఏమీ పెట్టకర్లేదు. ఈ మాస్ రోజ్ ప్లాంట్స్కి ఫుల్ సన్లైట్ ఉంటేనే గ్రోత్ బాగా వస్తుంది, కాబట్టి డైరెక్ట్ సన్లైట్లో పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మాస్ రోజ్ ప్లాంట్స్కి సమ్మర్ సీజన్లో మీలీబగ్స్ ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటాయి. ఈ మీలీబగ్స్ పోవాలంటే 15 రోజులకు ఒకసారి కాన్ఫిడర్ ఇన్సెక్టిసైడ్ని మొక్క మీద స్ప్రే చేసుకుంటూ ఉండాలి. కాన్ఫిడర్ మీలీబగ్స్కి బాగా పనిచేస్తుంది. డోస్ 1 ml తీసుకొని 1 liter వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేసుకోవాలి. మీ దగ్గర కాన్ఫిడర్ లేకపోతే నీమ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. నీమ్ ఆయిల్ 5 ml తీసుకొని 1 liter వాటర్లో యాడ్ చేసి దాంట్లో 1 spoon షాంపూ లేదా ఏదైనా మైల్డ్ హ్యాండ్ వాష్ని మిక్స్ చేసి 10 days వన్స్ స్ప్రే చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, ఈ ప్లాంట్స్ని ఫుల్ డే సన్లైట్ వచ్చే ప్లేస్లోనే పెట్టుకోవాలి. ఎంత ఎక్కువ సన్లైట్ మొక్క మీద పడితే అంత ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది. ఈ పోర్చులాకా ప్లాంట్స్ ప్రొపగేషన్ కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. జస్ట్ చిన్న చిన్న కటింగ్స్ తీసుకొని నేను రీపాటింగ్ చేయడానికి యూస్ చేసిన పాటింగ్ మిక్స్ రెడీ చేసుకొని కటింగ్స్ని జస్ట్ ఇలా మట్టిలో గుచ్చేస్తే సరిపోతుంది, చాలా ఈజీగా ప్రొపగేట్ అయిపోతాయి. కటింగ్ చుట్టూ మట్టిని లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, ప్రొపగేషన్ కూడా చాలా ఈజీ.
ఈ పోర్చులాకార్ మాస్ట్రోస్ ప్లాంట్స్ హ్యాంగింగ్ బాస్కెట్స్ లో పెంచుకుంటే చాలా అందంగా ఉంటుంది. నేను నా దగ్గర ఉన్న లాస్ట్ ఇయర్ ప్లాంట్స్ తోనే కటింగ్స్ తీసుకొని ఈ బాస్కెట్స్ ని ఈ ఇయర్ సమ్మర్ ఫ్లవరింగ్ కోసం రెడీ చేశాను. మీరు కూడా మీ దగ్గర లాస్ట్ ఇయర్ ప్లాంట్స్ ఉంటే ఇలా సమ్మర్ ఫ్లవరింగ్ కోసం ఇప్పుడే ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ ఫాలో అయితే ఒక 20-30 డేస్ లో మీ మాస్ట్రోస్ ప్లాంట్స్ ఫ్లవరింగ్ కి రెడీ అయిపోతాయి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో మాస్ట్రోస్ ఫ్లవర్స్ ఎక్కువ పువ్వులు పూయడానికి ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలో షేర్ చేసుకుంటాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్.